నమస్తే పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దళిత బంధు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ కనపడుతుందని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు బొల్లారా మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నిజంగా బలంగా ఉందా ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఇద్దరు కౌన్సిలర్లుగా ఉన్నారు ఒక వ్యక్తి వైస్ చైర్మన్గా ఉన్నారు మనతో పాటు అందుబాటులో స్థానిక కౌన్సిలర్ సంతోష లక్ష్మారెడ్డి గారు ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి బొల్లారంలో సీనియర్ నాయకులు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే చాలా చక్కగా ప్రోగ్రామ్ జరిగింది ఈరోజు పంద్రాగస్టును పురస్కరించుకొని ఎన్ఎస్ఏ ఎన్ఎస్యుఐ పిల్లలు మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ అడిగితే వాళ్ళు మీరు సహకరించారు అది సక్సెస్ అయ్యింది బల్మూరు వెంకట్ కూడా వచ్చారు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బల్మూరి వెంకటన్న రావడానికి కారణం ఏంటంటే యూత్ గ్యాదరింగ్ ఇంకోటి గట్టిగా అయ్యింది కాబట్టి అన్న కూడా వస్తున్నాడంటని చెప్పి ఈ యువతలో మంచి ఒక సంచలనమైన సిద్ధాంతం తీసుకురావాలని అన్నగారు వచ్చి రావడం జరిగింది అలానే అన్న చేసిన పని ఏంటంటే ఎమ్మెల్యేగా పోరాడి అతన్ని కేసులలో కనీసం డెబ్బై ఎనభై కేసులలో ఇరికించిన బాధపడకుండా పోలీసులు కొట్టిన హాస్పిటల్ పడ్డా నేనున్నా అంట అని చెప్పేసి యువత కోసం ఈరోజు రావడం అంటే ఇది గొ చాలా గొప్ప విషయం అందులో ఇంకోటి పదిహేను వాడు బొల్లారం రావడం ఇంకా గొప్ప విషయం మేము చాలా సంతోషిస్తున్నాం అన్న రావడం కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం బల్మీర వెంకటన్న సో ఇవాళ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది కొన్ని విషయాలు నేను కౌన్సిలర్ గారితోనే మాట్లాడాలనుకుంటూ ఉన్నాను సంతోష గారు ఉన్నారు మేడం ఏంటి దళిత బంధుకు సంబంధించి మీ వార్డులో ఎవరు దళితులు లేరా ఎంత మందికి వచ్చింది ఒకవేళ ఉండి ఉంటే అసలు ఐడెంటిఫై చేసిరా చేయలేరా అనే విషయం కూడా మాకు తెలీదు కాకపోతే ఐదు వందల ముప్పై ఇల్లు ఉన్నాయని తెలుసు వాళ్ళు ఎంతమందిని ఐడెంటిఫై చేసిరనేది తెలియదు డెబ్బై మంది మాత్రం ఇచ్చిరనే తెలుసు కాకపోతే వాళ్ళ టీఆర్ఎస్ కౌన్సిలర్ వాళ్ళే వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే వాళ్ళు వాళ్ళు తీసుకోవడం జరిగింది కాకపోతే నాకు కూడా ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఎటువంటిది కూడా లేదు కానీ దీ ఈ విషయంలో అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటే సరే మీరు అన్నట్టు ఒక డెబ్బై మందికి ఇచ్చారని చెప్తూ ఉన్నారు అది కూడా బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ అనుచరులకి కార్యకర్తలకి ఇచ్చారని చెప్తున్నారు సరే మీ వాళ్ళలో మీ ప్రజలైతే మీ దళిత బిడ్డలైతే మిమ్మల్ని వచ్చి అడుగుతారు కదా మీ మీద ఏం ఒత్తిడి పెరగటం లేదా పెరుగుతుందండి పెరుగుతుందనే మరి కాంగ్రెస్ తరపున మరి ఇన్ని ధర్నాలని అని వారం రోజుల నుంచి పోరాటాలు ఏం ఆగట్లేదు మరి బొల్లారంలో కూడా చేసినాం కాబట్టి వచ్చిరు ముందుకు వచ్చిరు ఎవరిని ఐడెంటిఫై చేయలేదు కాబట్టి ముందుకు వచ్చిరూ వాళ్ళు వాళ్ళ ఆవేదన కూడా సీనన్న గారికి తెలియజేసుకురు మరి మేము కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇది ఇంత ఇంతటితోని ఆగకుండా పెద్ద ఎత్తున కూడా ఇంకా వేస్తాం వాళ్ళు మళ్ళీ ఐడెంటిఫై చేసి అర్హులైన అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం సరే కొన్ని ప్రశ్నలు అడగక తప్పదు బొల్లారా మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పుడు చైర్మన్గా రోజా రాణి గారు ఉన్నారు వాళ్ళు చైర్మన్ అవ్వటం కోసం సపోర్ట్ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఒకళ్ళు అనుకోవచ్చు మీరంతా బాగానే దగ్గరగానే ఉంటారు బంధువులు కూడా అవుతారు మరి ఇలాంటి పథకాలు వచ్చినప్పుడు మీరు అడిగే ప్రయత్నం చేయలేదా రోజారాణి గారిని కానివ్వండి అధికారుని మున్సిపల్ అధికారుని మా వార్డుకి ఎందుకు ఇవ్వరు అని అడిగినాము కమిషనర్ని కూడా అడిగినాము అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పరు ఆఫీసర్లు ఎవరు కూడా వాళ్ళ సమాధానం సరిగ్గా చెప్పరు అంత చైర్మన్ చేతుల్లో ఉందని కూడా మేము కూడా కొన్ని కొన్ని విషయాలకి వదిలేస్తున్నాం కానీ వాటిలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఐడెంటిఫై ఖచ్చితంగా వేయాలి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు కరెక్ట్గా రాదు ఏ ప్రోగ్రాం చేసినా ఏదైనా సరే కరెక్ట్గా రాదు ఆ వస్తురా వాళ్ళు మీటింగ్కి వస్తురా పోతురా అన్నంత వరకే చూస్తా అసలు మున్సిపల్ ఆఫీస్ కానీ మాకు ఏదైనా పని ఎవరన్నా వాటిలో ఏదన్నా పని చెప్పినా కానీ మున్సిపల్ ఆఫీస్ పోవాలన్నా కూడా మాది మాకే చెప్పుకొని కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాకపోతే మేము కాంగ్రెస్ తరఫున ఇద్దరమే కావచ్చు కానీ చాలా పోరాడుతున్నాం ఏదానికైనా కూడా ఒకసారి రోడ్డు పెట్టడం జరిగింది రోడ్డు పెడితే కూడా కౌన్సిల్ అయిన తర్వాత కూడా టీఆర్ఎస్ వాళ్ళంతా కలిసి కూడా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది మా వాటర్ ప్లాంట్ క్లోజ్ చేయడం జరిగింది నానా విధాలుగా మమ్మల్ని చాలా కష్టాలు పెట్టరు కానీ సరే నేను ఒకదాన్ని మాట్లాడితే కాదేమో అందరితో మాట్లాడిస్తే అవుతుందేమో అని కూడా అందరం కూడా సంతకాలు పెట్టి ఇయ్యడం జరిగింది కలెక్టర్ దగ్గరికి పోతామని చైర్మన్ కూడా చెప్పడం జరిగింది కానీ అది ఎంతవరకు అయింది వన్ మంత్లో రోడ్ స్టార్ట్ చేస్తామన్నారు ఇంకా కూడా స్టార్ట్ చేయలేరు అంటే సరే దళిత బంధు విషయం పక్కన పెడితే జనరల్గా అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వార్డులో జరుగుతూ ఉన్నాయి కొన్నిసార్లు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు అంటే మీ పదిహేనో వార్డుకి సంబంధించి కౌన్సిలర్గా మీరు గెలిచిన తర్వాత అసలు ఏం చేయగలిగారు ఇక్కడ రోడ్లు ఒక రెండు మూడు గల్లీలలో రోడ్లు అయినాయి డ్రైనేజెస్ గ్రౌండ్ డ్రైనేజెస్ అయినాయి అంతవరకే కానీ ఇంకేం కాలేం ఏమన్నా ఇంకా కొన్ని రోడ్లు పెండింగ్లో ఉన్నాయి కానీ మిషన్ పగిరథ అని అంటారు ఏమన్నా అంటే మిషన్ భగీరథ మొన్న కమిషనర్ గారు మా వాడు విజిట్ చేయడం జరిగింది కానీ ఆయనను కూడా అడిగితే మిషన్ భగీరథ అయిన తర్వాతనే ఒక టూ మంత్స్ ఆగాలి మేడం అయిన తర్వాతనే వేస్తామన్నారు మాకు ఎట్టు నుంచి కూడా రానీకి పోనీకి లేని విధంగా ఉంది అసలు స్కిడ్ అయి పిల్లలు బండి మీద వెళ్ళినా స్కిడ్ అయి పడిపోవడం జరుగుతుంది కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది రోడ్ల విషయంలో ఇంకొక రెండు మూడు రోడ్లు ఉన్నాయి అది మిషన్ భగీరథ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది మీ బాధ కొంచెం అర్థమవుతుంది మాకు అభివృద్ధి విషయంలో మీరు ప్రతిపక్ష కౌన్సిలర్గా ఉన్నారు సరే సాధ్యైనంత వరకు వాళ్ళతో కొట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ మనసులు కరగాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నారా కౌన్సిలర్ గారు అభివృద్ధి విషయంలో ఫండ్స్ విషయంలో ఏం చెప్తామన్న వాళ్ళకి ఎంత అని చెప్తామో వాళ్ళు ఇప్పటి నుంచి చేస్తారు ఆ రాజకీయం ఎప్పటి నుంచో చేస్తారు గోపీకృష్ణ గారు అసలు మా బాధ వాళ్ళు వాళ్ళ ఉన్న వాళ్ళ బాధ కానీ మా బాధ ఏంది మమ్మల్ని ఎవరైనా అడిగినా కూడా మీ బొల్లారంలో ఎంతవరకు డెవ డెవలప్ అయ్యింది ఏమేమి ఉందంటే కూడా మాది మాకే సిగ్ అవుతుంది అసలు చెప్పుకోలే చెప్పుకోలేని పరిస్థితి ఉంది కానీ కొంతమంది తొత్తులుగా తయారయ్యి మాత్రం ఒకరం ఏం చేయలేము కదా నేను ఒకదాన్ని ఏం చేయలేము కొంతమంది అట్లా తయారయ్యారు అందరం కలిసి కట్టి ఉంటే మాత్రం నేను అందరికన్నా ముందు ఉంటా అంటే మిగిలిన వాళ్ళు అభివృద్ధి జరుగుతుందని మీకు అనిపిస్తుంది అంటే ఫండ్స్ బీఆర్ఎస్ వాళ్ళకి అన్నీ వెళ్తూ ఉన్నాయి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ అని చెప్పి మిగిలిన కౌన్సిలర్లు మీతో ఏం చెప్తున్నారు వాళ్ళ వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి లేకపోతే ఎట్లుంది ఆల్మోస్ట్ అన్నీ అంతే ఉన్నాయి వైఎస్ఆర్ కాలనీ జగన్నాథ్ టెంపుల్ సైడ్ కొంచెం అక్కడ ఎక్కువ డెవలప్మెంట్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చైర్మన్ గారు మా సైడ్ మాత్రం కొంచెం తక్కువనే ఉంది విలేజ్ అనేది కూడా కొంచెం ఎక్కువ పట్టించుకోవట్లేదు అంతేందుకు మున్సిపల్ ఆఫీస్ కొత్తది గట్టని కూడా నిరాకరిస్తున్నారు ఫండ్స్ ఉన్నా అన్నీ ఉన్నా కూడా మున్సిపల్ ఆఫీస్ మధ్యలో ఉంటుందా లాస్ట్కి ఉంటుందా అసలు అదొక విషయం నేను చాలాసార్లు చెప్పడం జరిగింది మున్సిపల్ ఆఫీస్ కూడా అది కూడా వాళ్ళు కేర్ తీసుకోవట్లేదు అసలు అంటే మీరంతా బంధువులు వాళ్ళకి అవసరమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఇద్దరు కౌన్సిలర్లుగా మీరు మీ సపోర్ట్ని అందజేశారు అంటే వ్యక్తిగతంగా బాగానే ఉంటారు కదా అన్ని ఫంక్షన్లో కలుస్తారు వాళ్ళ కార్యక్రమాలకు మీరు వెళ్తారు నేను పర్సనల్గా కూర్చొని రిక్వెస్ట్ చేసే పరిస్థితులు లేవా సంతోష గారు అన్న ఏం చెప్తాము అట్లా అంటే కొంచెం ఆత్మాభిమానం మాకు ఎక్కువ అట్లా మేము ఏమి అడగలేము ఏదైనా ఉంటే మా ఇంట్లో నుంచి తీసి మా వార్డ్లో ఎవరికన్నా ఇబ్బంది ఉందంటే కూడా తీసిపెట్టి ఫస్ట్ నేనే కాదు మా ఆయన ముందుంటాడు అట్లాంటి వాటిలలో ఎవరిని అడిగే పరిస్థితిలో ఉండదు అసలు మాకు మేమైతే వాళ్ళని ఏమని అడగాలి అసలు అందరి కోసమైనా అడుగుతాం ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్లు ఈడ గ్రామ పంచాయతీ లెవెల్లో వీళ్ళు వీళ్ళు ఇంట్లోనే అనగదొక్కాలనే విధంగా వెళ్తారు వీళ్ళు కూడా అదే విధంగా వెళ్తూరు మరి ఎందుకు వెళ్తున్నారు అనేది అర్థం కావట్లేదు భార్య భర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు సరే కౌన్సిలర్గా మేడం వార్డులో తిరుగుతున్నప్పటికీ గత ఎన్నికల్లో మీరు ఒక హామీ ఇచ్చారు మేము కూడా ఉన్నాం సాక్ష్యం ఆ హామీ ఈరోజు మీరు నిలబెట్టుకున్నట్టు కనిపిస్తుంది ఈ వార్డులో నేను గెలిస్తే ఈ వార్డులోనే ఇక్కడే నివాసం ఉంటాను ఇవి మురికి గల్లీలైనా నేను ఇక్కడే నిలబడతానని చెప్పి ఆ రోజు మీరు ప్రచారంలో చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది ఇల్లు కట్టుకుంటున్నట్టున్నారు ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేశాను రెండున్నర సంవత్సరాలు అవుతుంది గతంలో నేను నా ఉన్న వార్డులో నేను ఒక వాదానం చేశాను ఏదైతే జాగా ఉందో నేను ఇల్లు కట్టుకున్న ప్లేస్లో అక్కడే వాదానం చేశాను నేను మీరు గెలిపిస్తే నేను ఇక్కడ నుండి బుల్లరం దాటకుంటా మీకు అందుబాటులో ఎప్పుడు మీ ముందు మీ ముందే మీ దగ్గరే మీరు ఎట్లా తిరిగితే నేను అట్లా తిరుగుతా మీరు ఎట్లా ఉంటే నేను అట్లా ఉంటాను మీతో పాటు నేను ఉంటా ఈరోజు అందరూ కొంతమంది చూస్తే లీడర్లు అంతా బయట ఉండి ఇక్కడ వస్తున్నారు నేను ఈరోజు నా పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పవన్ చెప్పలేకపోతున్నా ఇంకోటి మాకు ఎదిగే పిల్లలు వీళ్ళు ఇప్పుడు బాచిపల్లి వెళ్ళారు అక్కడి నుండి ఎడ్యుకేషన్ చేయాలంటే దగ్గర అవుతుంది కానీ పబ్లిక్ పబ్లిక్నే నమ్ముకొని నేను ఉన్నా కాబట్టి నా పిల్లలకు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నా కాకపోతే మా జనాలకు ఇచ్చిన లక్ష్మీనగర్ పదిహేనో వార్డు నెంబర్స్కి నేను ఒకటే మాట చెప్పిన అయ్యా నన్ను గెలిపిస్తే నేను ఈ ఉంటా ఇట్లనే ఉంటా మీతోటే ఉంటా మీతో పాటే ఉంటా పుట్టింది ఈడ కాటికి పోయేది గీడ్ నుంచే ఓత పదిహేను వాడి నుంచి అని వాళ్ళకు వాదనం చేశాను దేవుడు నన్ను చల్లగా చూసి ఇక్కడ జాగ్రత్త తీసుకుని ఇక్కడ కట్టుకొని ఉన్నా రేపు వచ్చే నెలలో అనుకుంటా గృహప్రవేశం గట్టి దావత్తుండబోతుందా ఈ వార్డు ప్రజలకి మా వార్డు ప్రశ్న ప్రజలకి పెద్దలకు చిన్నలకు అన్నలకు తమ్ముళ్ళకు నా చెల్లెలకు అందరికీ గట్టిగా నా సంతోషమే వాళ్ళ సంతోషమే నా సంతోషంగా చూసుకుంటాను నేను అందరినీ వాళ్ళు అనేది నాకు గుండె లాంటి వాళ్ళు ఆ గుండె లాంటి వాళ్ళు కాబట్టి నిన్ను వాళ్ళని నిరసపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాను వాళ్ళ తీర్పు ప్రకారమే నేను ఈరోజు కౌన్సిలర్ అని చెప్పగలుగుతున్నా సంతోషమ్మ కౌన్సిలర్ అని చెప్పగలుగుతున్న అంటే ఈ లక్ష్మీనగర్ ప్రజలే ప్రజలే నాకు ప్రజలంటే ఇంకో మేమంటే ప్రజలు ప్రజలు అంటే మేము అన్నట్టే వాళ్ళతో అట్లనే కలిసిమెలిసి ఉంటాను నేను ఏనా సంతోషం ఉందా ఈ మూడున్నర ఏళ్లలో అరే మేము గెలిచాము మేము ఈ ప్రజలకి ఇది చేయగలుగుతున్నామని నేను ఒకటే చెప్తున్నా ఎవరో పెడతారు ఏదో చేస్తారు ఏదో ఇస్తారని ఆశ మీద మాత్రం మాకు లేదు ఇంకోటి వాళ్ళు పద్దెనిమిది మంది కౌన్సిలర్ అయినా సరే మేము ఇద్దరం కౌన్సిలర్ అయినా సరే మేము గట్టిగా పోరాడుతున్నాం గట్టిగా చేస్తున్నాం తర్వాత పద్నాలుగో వార్డు మాదే పదిహేను వార్డు మాదే ఈ ఏరియాకు మాత్రం మాతోటి అయ్యే సహకారం మాత్రం పక్కా చేస్తున్నాం మాతోటి అయినా కాకుండా కానీ మాతోటి ఉన్న పర్సనల్గా తీసుకొని మరీ చేస్తున్నాం అన్న పద్నాలుగో వార్డు పదిహేను వార్డు సరే పర్సనల్గా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ప్రతి లీటర్ అది చేస్తున్నాడు సరే మీరు కొంచెం ముందున్నారు కానీ మున్సిపాలిటీ నుంచి రావాల్సిన ఫండ్ కొంత ఇబ్బంది అవుతూ ఉంది వివక్ష కొనసాగుతుంది అని చెప్పి ఇందాక సంతోష గారు చెప్తున్నారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా నిజంగానే వివక్ష ఉందనుకోవచ్చా ఇదైతే కంపల్సరీ అన్నా ఏదన్నా మేము ఏదైనా చేసామనుకో ఇంకోటి మాకు ఫండ్స్ రావు మేము ఒక ఇంకోటి నాలుగు పెట్టుకున్నాం ఇంకో మోరి అనుకో తర్వాత మోరి రాదు పైప్ లైన్ అంటారు ఇంకోటి తర్వాత ఈ రోజు మాకు రోడ్డు లక్ష్మీనగర్ మెయిన్ రోడ్ ఒకటి మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి రావాలంటే రోడ్ అది నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము గెలిసి కూడా మూడు సంవత్సరాలు పైచీలిక అవుతుంది ఇప్పటివరకు ఎప్పటి నుంచి పెట్టుకున్నా కానీ అది సంవత్సరం నుంచి మందిరా ఇంకోటి మిషన్ భగీరేదా మిషన్ భగిరేదా అంటున్నారు కానీ ఆ రోడ్డు పట్టించుకుని నేను ఆదుడే లేడన్నా ఇక్కడ ఈరోజు చూస్తే కనీసం ఒక మూడు వందల మీటర్లు రోడ్డు వేయడానికి మిషన్ భగీరే అండం వచ్చిందన్న ఈరోజు ఇంకోటి కొత్త బస్ స్టాప్ మొదలు మొదలెడితే ఇవన్నీ రోడ్లు అయినాయి ఒక్కరోజు ఒక్క రోడ్డు మాత్రం ఒక్కటి కరెక్ట్ లేదు బొలారాల్లో ఇంకోటి బొల్లారో అనేది చెత్తలే కాన్సెప్ట్ వాళ్ళకి కావాల్సింది నచ్చింది చేసుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళు మాత్రం చేసుకోవడం లేదు ఏదన్నా ఉంటే కలిసిమెలిసి పంచుకొని చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే కానీ ఇంకోటి వేరే ఇంకోటి మా దగ్గరికి మాత్రం ఒక చిన్న పని కూడా వేయలేదు చేసినారంటే ప్యాచ్ వర్క్ చేసింది మించి కొత్త పని ఏది వేయలేదు ఇప్పటివరకు ప్యాచ్ వర్క్ తప్ప అంటే పర్సనల్గా మీరు కొంత బాధపడుతున్నారని చెప్పి మీ శ్రేయోభిలాషులు చెప్తున్నమాట రైట్ కౌన్సిలర్గా కొంత ఖర్చు పెట్టుకొని గెలవగలిగారు గెలిచిన తర్వాత కూడా కౌన్సిలర్ అన్న హోదాతో ఏమీ సంపాదించుకోలేని పరిస్థితుల్లో ఈ కుటుంబం ఉంది సంతోష వాళ్ళ కుటుంబం ఉందని చెప్పి చెప్తున్నమాట నిజమే అనుకోవచ్చా అన్న మాకు దేవుడి అన్న మాకు దేవుడు ఇచ్చాడు మా నాన్న కూడా కొంచెం పొలం ఇచ్చాడు ఇంకొంచెం పొలం అమ్ముకొని నేను కొద్దో గొప్ప దానికి ఓ బిజినెస్ పెట్టుకొని ఈరోజు ఎవరు ఇచ్చినా ఇవ్వకున్నా నేను ఎవరు ఆశపడేటోని కాదు నాతోటి అయ్య పని నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకో నేను ఇరవై రూపాయలు సాయం చేస్తానన్న ఎందుకంటే నాకు పిల్లలు ఉన్నారు ఆ ఇరవై రూపాయల సాయం కూడా ఇంకోటి అన్నా అని అంటే నేను ఉన్నా అంటే చెప్తా నేను ఎవ్వరిని మాత్రం ఇబ్బంది పెట్టాను ఎందుకంటే అందరు చెప్తా ఉంటారు ఇబ్బంది పెడతాడు చేస్తాడని కాకపోతే వాళ్ళ టార్గెట్ ఒకటే ఇప్పుడు అంటారు చూడన్న ఏమంటారంటే మసిపూరి మార్గాయ చేసినట్టు మాకు రాదన్న ఒకటి ముందొకటి చెప్పి ఇంకొకటి చెప్పి చెప్పడానికి మాకు ఆ నోరు లేదు రెండు నాలుగు వెళ్ళలేక మాట్లాడటం అసలు రాదు మాకు చేసేది ఏదైనా సరే ముక్కు చూటుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా అది నేను అయ్యే బదలాం తప్ప మించి నేను అయ్యేది ఏది లేదన్నా నాకు మేడం చెప్తూ ఉన్నారు చాలాసార్లు నాతో చెప్పారు బాధపడ్డారు ఏదన్నా ప్రశ్నిస్తే ఈ మున్సిపాలిటీలో రావాల్సిన ఫండ్స్ గురించి కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రశ్నిస్తున్న మాపై కొంత టార్గెట్ ఉంది గతంలో మా వాటర్ ప్లాంట్ కూడా మూసేపిచ్చారు ఆర్థిక మూలాలను దెబ్బతీసే పరిస్థితులు కూడా అధికార పార్టీ చేస్తుంది అని మేడం చెప్తున్నారు వాస్తవమేనా ఇక కొన్ని వాస్తవాలు చెప్పుకుంటూ పోతే బాగుండదన్న ఇక ఆమె చెప్పింది కాబట్టి ఒకానొక టైంలో అయింది అయిపోయింది ఎక్కడి దాకా చెప్పగలుగుతా అంతకుమించి చెప్పలేను నేను ఆ విషయం సో అన్నిటికీ సిద్ధపడే కొనసాగుతున్నట్టున్నారు ఈ రాజకీయంలో ఇక రాజకీయం అనేది తర్వాత మన బార్డర్లో సోల్జర్లు అనేది ఎట్లుంటుందో మా బొల్లారంలో కాంగ్రెస్ పార్టీలో అట్లా పనిచేస్తూ ఉన్నాం ఒక సోల్జర్ లాగా ఒక మంట్రీ వన్ లాగా పనిచేస్తున్నాం అంటే ఆ పద్నాలుగు పదిహేను వార్డు కౌన్సిలర్లు అంటే ఈ మున్సిపాలిటీకి సంబంధించి కొత్తగా మున్సిపల్ అధ్యక్షుడు వచ్చారు ఆ మున్సిపల్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా కొంత ఇబ్బందులు జరిగాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు మీకు సమ్మతమేనా జైపాల్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ప్రకటించింది పార్టీ సంతోషమే అన్న నేను ఎప్పుడు ఇంకోటి ఎదుటోళ్ళను ఎప్పుడు నేను ఉద్దేశించి మాట్లాడను ఇంకోటి వచ్చిండ్రు చేయండి యాక్టివ్ ఈరోజు ఇన్ని రోజులు ఇప్పుడు మా మెడ మీద ఉండే ఇప్పుడు మా మెడ మీద దీని నుంచి తీసి మీ దగ్గర మీ దగ్గర పెడుతున్నాం సీనాన్న గుర్తించిండు గుర్తించి మీకు పార్టీ పగ్గాలు అప్పిండు చేయండి మీరు చేస్తే మేము కూడా సంతోషపడతాం మీకు మేము సహకరిస్తాం ప్రతి ఒక్కరు మేము సహకరిస్తాం ఏదైనా సరే అందరం కలిసి మెలిసి చేసుకున్నామనుకో పార్టీ అనేది గట్టిగా ఉంటుంది మనం కూడా రేపటి నుంచి ఈరోజు ఇద్దరు కౌన్సిలర్లు మనం రేపు పోరాడే పోరాటంలో మనకు ఇరవై కౌన్సిలర్ వస్తున్నాయనుకో మనం ఇంకోటి ఈ బొల్లాలని మంచి చేయాలంటే కాంగ్రెసే కావాలి ఇంకోటి వేరే పార్టీ ద్వారా ఏ పార్టీ ద్వారా రాదు కాదు కాటా శ్రీనివాస్ గౌడ్ని మీరు బొల్లారా మున్సిపాలిటీ ఆహ్వానిస్తూ ఉన్నారు కాటా సుధారాణి గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు అది కొంత అనిల్ రెడ్డి గారికి నచ్చని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలుస్తూ ఉంది ఒక ఇంటర్వ్యూ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన కొంత ఫైర్ అయిన పరిస్థితులు అందుకే మీకు అనిల్ రెడ్డి గారికి కూడా చెడింది అని అంటూ ఉన్నారు అట్లానే ఏమీ లేదన్న ఆయన ఏంటంటే ఢిల్లీలో ఉన్నాడు ఆ యాక్చువల్లీ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంటిమేషన్ లేనట్టుంది సరే ఆయన దగ్గర ఉన్న సన్నిధిలో కానీ ఎవరు కానీ అన్న ఢిల్లీలో ఆయన ఫోన్ చేసినప్పుడు కానీ ఢిల్లీలో ఉన్నాడంటే మరి సరేనన్న ఫోన్ చేయకపోయడం జరిగినట్టుంది దానివల్ల ఇంకోటి మాకు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు మేము కూడా పెద్దగా పట్టించుకోలేము సరే మమ్మల్ని రామన్నారు కాబట్టి మా కృషిగా మేము వెళ్ళిపోయినాం సరే ఆయనకు మరి ఏం జరిగిందో నాకైతే తెలియదు అన్న కాకపోతే ఆయన ఉన్నప్పుడు గట్టిగానే చేశాడు ఇప్పుడు మేము కూడా గట్టిగానే చేస్తున్నాం అందరం కలిసిమెలిసి చేస్తామని అనిల్ కూడా వస్తాడు మా దగ్గరికి అంటే నేను ఆనిల దగ్గరికి అడుగుతా అయ్యేదేం లేదు నేనే వెలుగుతా వెళ్ళి అడుగుతా అయ్యా మరి అందరం కలిసిమెలిసి చేసుకుందాం కలిసి కట్టుగా అందరం పని చేసుకుంటే అంటే సో సరే నాయకులు ఎట్లున్నా ఇప్పటికీ కాంగ్రెస్ జెండా పట్టుకొని చాలామంది ఈ వీధుల్లో తిరుగుతూ ఉన్నారు బొల్లాలంలో బొల్లారంలో తిరుగుతూ ఉన్నారు బలమైన అధికార పార్టీని తట్టుకొని పాపం యువకులంతా ఇందాక కూడా ర్యాలీలో చాలామంది మీతో మాట్లాడుతూ ఉన్నారు అన్న మేము ఇంకా ప్రోగ్రాములు చేయాలనుకుంటున్నాం మీరు సహకరించాలి అని చెప్పి సో అట్లాంటి వాళ్ళ కోసం అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఉంటే బాగుంటుంది కదా కంపల్సరీ అన్న నేను ఇది కాటస్ దృష్టికి తీసుకెళ్తా అందరినీ ఒక వేదిక మీదకి పిలిచి ఒక ఆఫీస్కి పిలిచి అందరినీ ఇప్పుడు ఎవరెవరు మెయిన్ లీడర్లు ఉండరు అందరిని పిలిచి ఒకసారి మోటివేట్ చేయమంటే కూడా చెప్తానన్నా నేను ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినరు కార్యకర్త అనేది మెయిన్ అన్న ఈ కార్యకర్త అనేది ఎలాంటి వాడు అంటే ఒక మర్రి చెట్టుకి వేరు లాంటాడు వేరు ఒకటే ఉన్నా కానీ ఊడలు ఎన్ని వస్తాయన్న ఆ ఊడలే ఇంకోటి ఒక్కొక్క లీడరే తయారై ఉంటాడు ఈ ఆ పొండిషనే కార్యకర్త ఆ కార్యకర్త జెండా పట్టుకుంటారు లేకపోతే లీడర్ వేస్ట్ అన్న ఈరోజు ఆ కార్యకర్త మనకు కావాలంటే మేమైతే మాతో అయ్యే సహకారం మేము చేస్తూ ఉన్నాం మా కార్యకర్తను మీకు కాపాడుకునే బాధ్యత కూడా మాది ఉంది మా వైపే మా మీద ఉంది మేము వందకు వంద శాతం మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరికీ నేను సపోర్ట్ చేస్తున్నాను ఈరోజు ఇంకోటి ఎన్ఎస్ఈ వచ్చి నేను అడిగాను నాకు అన్నా నాకు ఇట్లా పలాను వెంకట సో నేను చేస్తా ప్రతి ఒక్కరు మీకు హెల్ప్ చేస్తా అంటే ముందు నడిపించాను ఈరోజు నేను అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ సంతోష లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు డబ్బులు తీసి కార్యకర్తలు ఏదన్నా అడిగితే చేస్తున్నారా లేకపోతే పెద్దగా ఖర్చు పెట్టరా అని చెప్పి ఒకళ్ళిద్దరు నాతో చెప్పిన మాట ఏం ఏం చెప్తారు దీనికి అన్న దీనికి ఒకటి అన్న ఎంత చెట్టుకు అంత అన్నా నా వల్ల అయ్యేది నేను చేయగలుగుతా కానీ నా మితిమీరి చేయాలంటే నాకు కూడా నా వల్ల కూడా కాదన్న ఎంతవరకు నా దగ్గర ఇంకోటి నాకు పది రూపాయలు మిలిగాయంట నేను చెప్తున్నా ఇరవై రూపాయలు పెట్టడానికి రెడీ ఎందుకంటే నాకు కూడా సొంత ఖర్చులు ఉంటాయి నా దగ్గర స్టాప్ ఉంది వాళ్ళకు నేను కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే చేస్తాను నాతో అయ్యే సహకారం మాత్రం కంపల్సరీ చేస్తాను లేదని మాత్రం అనను అది సో ఏం చెప్తారు మేడం ఎప్పుడు ఇబ్బందులే ఉన్నాయని చెప్తారు మీ ముందు మీ వార్డుకి సంబంధించి గెలిచారు సరే యాక్టివ్గా అయితే మీరు తిరుగుతున్నారు కానీ పనులు చేయలేని పరిస్థితులు ఉన్నాయి ఏమన్నా న్యూస్ సిక్స్టీన్ ద్వారా చైర్మన్ రోజా రాణి గారికి కమిషనర్ గారికి అయినా చెప్పదలుచుకున్నారా ఈ వార్డుకి సంబంధించి ఒకటే చెప్పదలుచుకున్న చైర్మన్ గారికైనా కమిషనర్ సార్కైనా ఒకటే ఏ వార్డులైనా సమానంగా తీసుకొని ఫస్ట్ ఎక్కడైతే ఇబ్బంది ఉంది ఎక్కడ అసౌకర్యంగా ఉందనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఏ విషయమైనా సరే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి చేసి స్థానిక కౌన్సిలర్కి మాత్రం తెలియజేయాలి తెలియజేసిన తర్వాత ఆ పనులు అనేది కొంచెం తొందరగా ఏటట్టు చూడమని కోరుకుంటున్నాం ఈ ద్వారా కొంత జోష్ కనపడుతుంది కాంగ్రెస్ పార్టీలో ఇది నా మాటగా మీరు తీసుకోండి తప్పుగా అనుకోకండి కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకొస్తుంది మీలాంటి వాళ్ళ సహకారం కార్యకర్తలకు అవసరం ఎందుకంటే పాపం చాలామంది కార్యకర్తలు చదువుకునే పిల్లలు వచ్చారు ఇందాక వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు మీలాంటి వాళ్ళు ముందుంటేనే వాళ్ళు ముందుకు నడవగలుగుతారు వాళ్ళని మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే గత ఎన్నికల్లో మీకోసం ఎంతమంది యువకులు ఈ గల్లీలో తిరిగారో మేము చూసాం వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అన్న కంపల్సరీ అన్న వాళ్ళని కాపాడుకమే మా పని అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కోసం ఈరోజు లక్ష్మీనగర్లో నేను ఉండడానికి కారణం ఏంటంటే నా పిల్లలు నా పిల్లలను కూడా నేను అన్నాడంటే అన్నా అంటే నేను ఉన్నా అనే ఉద్దేశంతో నేను ఉన్నా నేను వాళ్ళని నిర్సైడ్ పోవాలనుకుంటే ఈరోజు బులార్లో ఎంతోమంది లీడర్లు కానీ ఎవరైనా సరే నేను పోయి ఇంకోటి బాచిపల్లి కానీ బోరంపేట కానీ నేను లేను కదన్న పుట్టిన గీడ ఉంటా అన్న గీడ కాటికి పోతే కూడా ఈ నుంచే వెళ్ళిపోతా కానీ ఊరి రిసర్ మాత్రం నేను పోనాన్నా ఇంకోటి నా కార్యకర్తలు అనేది అనుక్షణం కాపాడుకుంటూనే ఉంటా వాళ్ళకేమన్నా అయ్యిందంటే మినిమం ఒక రెండు మూడు నిమిషాలలో నేను అవైలబుల్ ఉంటే వస్తా ఉంటా వస్తా లేదంటే మాత్రం నేను ఎక్కడ వెళ్ళినంటే సంతోషంగా సంతోషం ఉంటుంది నేను ప్రత్యేకంగా ముందే చెప్పిన ఎలక్షన్ల మూమెంట్లో కూడా నేను లక్ష్మీనగర్లో నేను సంతోష నేను నిలబడవచ్చు ఎక్కడన్నా నిలబడవచ్చు అన్న గెలుపు పోవడం సహజం సరే ఓకే నేను సంతోషం నిలబెట్టింది ఎందుకు నా నా పదిగిన వాళ్ళ నేను ఉన్నా లేకున్నా ఆమె ఉంటుంది ముందుంటుంది పిలిస్తే అక్క అంటని చెప్తే రెండు నిమిషాలు వచ్చేస్తుంది అందుకోసమే నేను ఆమె నిలబెట్టి గెలిపించి కార్యకర్తల కోసం ఇంకోటి ఆమె నిలవడానికి కారణమేది అంటే సంతోషే గారు ఫస్ట్లో కన్నా ఇప్పుడు బాగా మాట్లాడగలుగుతూ ఉన్నారు రాజకీయ పరిజ్ఞానం బాగా పెరిగింది అనుకో చన్నీ కార్యక్రమాలే యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు ఎట్లా గైడెన్స్ అంతా మీరేనా ట్రైనింగ్ లేదన్నా ఏదైనా సరే ఆమె ఇంకోటి నేను చెప్పేది ఒకటి నువ్వు జనాల్లోకి వెళ్ళు జనాల్లోకి వెళ్తే ఏదైనా తెలిసి వస్తుంది నువ్వు గురువీగా ఇంట్లో ఉంటే నీకు ఇల్లు కోసం తెలుస్తుంది నువ్వు పోయినావు అనుకో బయటికి వెళ్ళినాం అనుకో వంద కుటుంబాలు ఉన్నాయి మన దగ్గర వంద నుంచి రెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఎవరు ఏ ఏ స్థాయిలో ఉండరు ఏ బా ఇబ్బందులలో ఉండరు ఏ బాధలలో ఉండరు వాళ్ళు నువ్వు చూస్తే రేపటి నీకు గెలిపిస్తారు నువ్వు చూడలేదనుకో వాళ్ళే ఓడిస్తారు ఫస్ట్ నువ్వు వెళ్ళాలి చూడాలి వాళ్ళందరికీ మంచి చెడ్డలు తెలుసుకోవాలని నేను చెప్తూ ఉంటా మిలిగింది ఆమె సొంత నిర్ణయాలు సొంతం ఏం మీరేం అడ్డు చెప్పరు ఈ రాజకీయాలకు సంబంధించి ఈ కార్యక్రమాలకి నేనే నీళ్ళ పెట్టి నేనే అడ్డు చెప్తే ఇంకెట్లుంటుందన్న నేనే చెప్పిన వీళ్ళకు ఇంకోటి కరెక్ట్ అయిన లీడర్ లేడు ఏ లీడర్ అయినా సరే గెలిచినప్పుడు వస్తాడు లేకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉందన్న మూడు నెలలకు వస్తాడు కానీ మేము అట్ల కాదు కదా నిరీక్షణం ఈనే ఉండాలని ఆశతోటి నేను ఆమెకు చెప్పిన ఒకటే నువ్వు ఎప్పుడు వెళ్తూ ఉండు ప్రతి ఒక్కరికి బాధలు ఏమున్నాయి ఎట్లుంది ఏంది కనుక్కొని రామంటని చెప్పి చెప్పినా ఆమె అదే రకంగా వెళ్తూ ఉంది బట్ అది ఆమె అదే ఆమె అదే రకంగా చేస్తుంది నేను ఏ రోజు కూడా ఆమెను నువ్వు గార్డెన్లకు ఎందుకు వెళ్ళావు అది నేను అడగను ఎందుకంటే నేనే పంపించాను నా పాలిటిక్స్ పాలిటిక్స్కి నేను పంపించి నేను వద్దని బాగుండదు కదా ఈ మున్సిపాలిటీలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది ఇది మీ వ్యక్తిగత ప్రశ్న రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ఓ పక్కన బాలరెడ్డి గారు ఉన్నారు ఆయనకంటూ స్వతహాగా కొంతమంది కౌన్సిలర్ను గెలిపించుకునే పరిస్థితులు ఉన్నాయి ఒక పేరు సంపాదించుకున్నారు పక్కనే చంద్రారెడ్డి గారిది అదే పరిస్థితి అనిల్ రెడ్డి కూడా వైస్ చైర్మన్గా ఉన్నారు వ్యక్తిగతంగా సంతోష లక్ష్మారెడ్డి గారు మరొక రెండు మూడు కౌన్సిలర్లు గెలుచుకొని బలం పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పి మీ అభిమానులు చెప్తున్న మాటలు ఏం చెప్తారు అన్న గతంలో ఇంకోటి మేము బాధపడకము ఒకటి ఏంది తెలుసా అన్న గతంలో కూడా మాకు ఛాన్స్ వచ్చింది వస్తే ముగ్గురు పిల్లలకి అవకాశం లేదంటని చెప్పేసి మమ్మల్ని పక్కకు పెట్టినరు కొంతమంది ఏమన్నారు అంటే అరే బాబు నువ్వు రాజకీయంలో ఎందుకున్నవరా పూజకు పనికిరాని పొగగు కూడా అన్నారు సరే అట్లయినా సరే ఇంకోటి నేను కం కండువాడవాలి జెండా ఏడవాలి ఆ రోజు కూడా నేను బాధపడలేదు ఎందుకు బాధపడలే అంటే నా లీడర్ గెలిస్తే నేను గెలిచినట్టే కదా అనే ఉద్దేశంతో ఆ రోజు తిరిగిన తర్వాత అవకాశం వచ్చింది ముగ్గురు పిల్లలుగా ఉన్న మీరు కౌన్సిలర్గా నిలబడచ్చు అని ఒక జీవో వచ్చింది ఆ జీవో ప్రకారంగా నేను ఫస్ట్ టైం నేను నిలబడొచ్చు కానీ నేను ఒకటే అనుకున్నా నేను బిజినెస్ చేస్తా నేను ఒకళ్ళ నేను ఈ జనాలలో గెలిపించిన జనాలలో ఒక్కరోజు లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారేమో సరే కాదు మా మిస్సెస్ నిలబెడితే నేను లేకున్నా ఆమె ఏరియా చూసుకుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆమెను నేను ప్రోత్సహించి నిలబెట్టి గెలిపించుకొని జరిగిందన్న ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకొంత బలం పెంచుకోబోతూ ఉన్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ అన్న నేను చెప్పేది ఒకటి గోపీకృష్ణ అన్న నెక్స్ట్ మీకు చెప్తున్న ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నెక్స్ట్ నాకు బీ ఫార్మ్స్ ఎన్ని వస్తే అన్నీ గెలిపించుకుంటాను అన్న నా సొంత నేను ఇంకోటి నా సొంత ఫండ్ పెట్టి గెలిపించుకున్న బాధ్యత నాది వాళ్ళకి ఇచ్చే మరి ఓపుకుంటే ఇరవై రెండు ఇస్తే ఇరవై రెండు గెలిపించుకుంటా కాకపోతే నువ్వు వచ్చి ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్తున్నావు అంటే అనా మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది మాకు కాన్ఫిడెన్స్ మాది ఉంటుంది వాళ్ళకు ఉన్నది వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది పొలిటికల్ నిలబడడానికి ఫస్ట్ టైం నిలబడి ఫస్ట్ టైం గెలిచి నాకు వారసత్వంగా రాలేదన్న ఇది నీ వారసత్వంగా స్వయంగా నేను రాజకీయంలోకి వచ్చాం స్వయంగా గెలిచిన నాకు ఇంక నుంచి ఎవరు ప్రోత్సహిస్తే మా డాడీ కానీ పొలిటిక్స్లో ఉండి ఇట్లా చేయమని తర్వాత ఓరు ఇంకోటి మా తాత పొలిటిక్స్లో ఉండి మేము వైసాయ దారు కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం అని బిజినెస్ చేసుకుంటే ఈరోజు ఈ స్టేజ్కి ఎదిగినాం ఇంకోటి పక్కా మా తోట అయ్యేది ఇరవై రెండుకి ఇరవై రెండు కాకుండా కనీసం పది అయితే కంపల్సరీ గెలిపించుకుంటాను అన్న కంపల్సరీ అది ఈరోజు చెప్తున్నా ఆ రోజు నీకు కూడా మీకు కూడా అన్న మీరన్నట్టు పది గెలుచుకోగలిగితే ఈ మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ చైర్మన్ అయినట్టే అన్న కంపల్సరీ అన్న పది అయితే నీకు పక్కకు వందకు వంద శాతం గెలిపించుకుంటాను నా మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నది రాజకీయ నాయకులు ఏంటంటే లక్ష్మారెడ్డి ముక్కుసూటికి వెళ్ళిపోతాడు ఇంకోటి ఆయన ముక్కు సూటికే వాళ్ళు ఏం చేసుకుంటారు రాజకీయానికి అదొకటి అడ్వైజ్ అయిపోతుంది ఏంటంటే నేను ఎవరన్నా ఏదన్నంటే నేను ఊరుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఇంకోటి అది ఇది అన్నారు అనుకో నేను ఊరుకోను ముందు వెళ్ళిపోతాం ముందుకెళ్ళిపోయి చంద్రబాబు అని అడుగుతా అది ఏ రాజకీయ కానీ ఎంత పెద్ద లీడర్ అయినా సరే నేను ఎవరికి భయపడను ఇవ్వండికి జంకోను వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే ఇంకోటి నా బిజినెస్ల మీద పడుకోమో కానీ లేకుంటే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టుకోమో కానీ కొంతమంది మొన్న ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకోని కూడా ఇంకోటి అయ్యింది కాకపోతే కరెక్ట్ ఆలోచించి ఆశిదూసి సీఐ గారు స్టెప్ తీసుకోవడం జరిగింది ఆయన ఎంక్వైరీ చేస్తే ఇసంటి ఏమీ లేవు ఫాల్స్ కేసులు అంటని చెప్పి చెప్పిండు ఇంకోటి ఇవన్నిట్లలో మేము దూసుకొని వెళ్ళిపోతున్నామన్న ఎందుకంటే కొంచెం మేము ఏంటంటే ఫస్ట్ టైం పాలిటిక్స్కి వచ్చాం మేము గతంలో మేము ఏ పోస్ట్ చేయలేదు ఏది చేయలేదు ఫస్ట్ టైం చేసాం కాబట్టి కొంచెం మున్ల రోడ్డు ఉంటుంది కొంచెం మంచి రోడ్డు ఉంటుంది అన్నీ చూసుకుంటూ పోవాలంటే మాకు కూడా కొంచెం టైం అన్న సంతోష గారు చివరి ప్రశ్న మీరు కౌన్సిలర్గా ఉన్నారు లక్ష్మారెడ్డి అనే వ్యక్తికి కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువ అందుకే రాజకీయంగా కొంత వెనకబడుతున్నాడని కొంతమంది చెప్తున్నమాట దగ్గరగా చూసేది మీరే ఆయన్ని కోపం ఎక్కువ లేకపోతే ఆవేశంతో రాజకీయ నిర్ణయాలు ఉంటాయా లక్ష్మారెడ్డి గారి ఆయననే ప్రశాంతంగా ఉంటాడు ఆయన కోపం ఎంత ఎక్కువనో అంత శాంతంగా ఉండి ఉంటుంది అంత ప్రశాంతంగా కూడా ఆలోచిస్తాడు నా కూడా పది రెట్లు చెప్పడము నాకే ఎక్కువ కోపం అనుకుంటా కానీ ఆయనే ప్రశాంతంగా చెప్తాడు ఇట్లా కోపాడద్దు ఎవరినైనా సరే మర్యాదపూర్వకంగా మాట్లాడాలనేది చాలా మీరు అనుకుంటుండొచ్చు బయట ఆయన కోపాడతాడు అని కానీ చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు అంటే ఎవరైనా రెచ్చగొడితే ఏదైనా నచ్చని విషయాలు ఉంటే కోపాడవచ్చు కానీ మిగతా విషయాలు అట్లా ఏమి ఉండదు అందరినీ కలుపుకుపోయే స్వభావం ఖచ్చిత ఉంటుంది అందుకే ఈరోజు మేము గెలవగలిగాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు చక్కగా మేడం కూడా మాట్లాడగలుగుతున్నారంటే మీ సపోర్ట్ ఉందనుకోవచ్చు ఎందుకంటే చెప్తున్నానంటే ఈ మాట నేను ఆరేళ్ళుగా జర్నలిజం చేస్తూ ఉన్నాను చాలామంది సర్పంచ్లు కౌన్సిలర్లు అయ్యారు లేడీసు వాళ్ళ భర్తలే మాట్లాడతారు వాళ్ళ భర్తలే ఉంటారు ఎక్కడ చూసినా వాళ్ళు పాపం మాట్లాడదామని ముందుకు వచ్చే ఛాన్స్ కూడా భర్తలు ఇవ్వని పరిస్థితి చాలా చోట్ల ఉంది సో అందులో కొంత సంతోష గారు అదృష్టవంతురాలు అయితే నేను ఒకటే విషయం చెప్తాను నాకు చెప్తా అది పొద్దున ఏమని ఒకసారి ఒక ఇంకోటి వార్డులో తిరగడు నేను ఒకే చెప్తా నీకు ఓటు వేసి గెలిపించరు నువ్వు సేవ చేయాలి సేవ చేయకపోతే మాత్రం బాగుండదంటే అని చెప్పి ఫస్ట్ చెప్పేది నేనే ఇంట్లో నేను ఇంకోటి ఆమె తోట ఏ రోజు నేను రామంటే వెళ్తా కాకపోతే ఆమె మనం ఏదైనా వర్క్ చేస్తే మాత్రం ఆమె దగ్గర నేను ఉండను ఎందుకు తెలుసు ఆమెను జనాలు ఆమె నించుకుంటు నన్ను కాదు ఆమె ఎంచుకున్నాను కాబట్టి ఆమె చేయాలి ఆమె చేస్తేనే కదన్న రేపేదన్నా నాకు ఒక రోజు అన్నది వీళ్ళు క్లీన్ చేస్తలేరు క్లీన్ చేయకపోతే పోయి జాడ తీసుకుపోయి క్లీన్ చేయాలి అందరికీ ఇంకోటి వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పాటు క్లీన్ చేస్తారంటని చెప్పి కూడా నేను కూడా ఆమెకు చెప్పడం జరిగింది ఆమె అట్లనే ఒక రోజు వెళ్ళింది ఇంకోటి ఆమెను చూసి గల్లీలో ఉన్నవాళ్ళు ఈరోజు రోడ్లు వీళ్ళు మున్సిపల్ వాళ్ళు వచ్చినా రాకున్నా వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు నూకుటాట చేసుకున్న కౌన్సిలర్ అమ్మ సంతోష చివరిగా న్యూస్ సిక్స్టీ నుంచి ఒక ఛాలెంజ్ మీకు విసురుతూ ఉన్నాం త్వరలో అది జరగాలని కోరుకుంటూ ఉన్నాం ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది గర్భిణీ స్త్రీలు ప్రభుత్వాసుపత్రుల్లో బ్లడ్ అంతకు చనిపోతూ ఉన్నారు తలసేమియా పిల్లలకి పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కించపోతే చనిపోతున్నారు ఎందుకంటే ఈ మాట నేను మీకెందుకు ఎందుకు అంటే ఇందాక చూశాను వందల మంది యువకులు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అన్నా అన్న అంటూ ఉన్నారు వీళ్ళందరూ రక్తం ఇస్తే ఎన్నో ప్రాణాలు మీ ఆధ్వర్యంలో కాపాడగలిగిన వాళ్ళు అవుతారు చూడొచ్చా ఖచ్చితంగా అయితే నిన్న ఈన బర్త్డే కూడా మొన్న అయ్యింది ఆ రోజే మేము ఈ క్యాంప్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ తను బర్త్డే చేసుకోను కొంచెం నాకు ఇప్పుడు వద్దు అని అంటే నెక్స్ట్ నా బర్త్డే ఉంది సెప్టెంబర్ ట్వంటీకి మాత్రం ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేస్తాం మా యువకులు పెద్ద ఎత్తున కూడా మీ ఆధ్వర్యంలోనే మేము ఇస్తాం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది వెరీ మచ్ మేడం ఖచ్చితంగా రాజకీయాల్లో మీరు మరింత యాక్టివ్గా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది ఓవరాల్గా బొల్లారా మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ కౌన్సిలర్గా ఉన్న సంతోష లక్ష్మారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు సరే మేము కష్టమో నష్టమో పదిహేనో వార్డులో జనాల ఆదరణతో నిలబడగలిగాము కాకపోతే కొంత ఫండింగ్ విషయంలో మున్సిపల్ చైర్మన్ సహకరించాల్సిన అవసరం ఉంది కమిషనర్ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని ఒక అప్పీల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి గెలిచి కూడా మూడు మూడున్నర ఏళ్ళు అయిపోతుంది మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి మేము జనాల్లోకి వెళ్ళాలంటే కొన్ని పనులన్నా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు దళిత బంధుకి సంబంధించి మేడం చెప్తూ ఉన్నారు పదిహేనో వార్డులో కొన్ని కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉన్నారు మాకేది దళితుబంద్ అని కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కూడా లేని పరిస్థితులు ఈ మున్సిపాలిటీలో ఉన్నాయని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటానికైనా మా ఆధ్వర్యంలో మేము ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు చాలామంది అనుకుంటున్నట్టు బొల్లారం మున్సిపాలిటీలో ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు కాంగ్రెస్ పార్టీలో అనే విషయానికి కూడా కొంత సమాధానం చెప్పే ప్రయత్నం సంతోష గారు లక్ష్మారెడ్డి గారు చెప్తున్నారు మాకు ఎవరితో ఎటువంటి విభేదాలు లేవు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకునే వ్యక్తులు మేము మొదటి వాళ్ళమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అవసరమైతే ఒక మీటింగ్ పెట్టుకొని ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ని అదేవిధంగా అధిష్టాన పెద్దల్ని పిలిచి ఖచ్చితంగా బొల్లారంలో మెజారిటీ సీట్లు మెజారిటీ ఓట్లు సాధించేందుకు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ సంతోష లక్ష్మారెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ బొల్లారం మున్సిపాలిటీ నుంచి